వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. బండజ్యోతి, ఈమె పేరు వినగానే లావాటి ఈమె ఆకారమే మనకి టక్కును గుర్తొస్తుంది. అందుకే ఈమెకు ఆ పేరు వచ్చింది ఇండస్ట్రీలో. జ్యోతి పట్నాయక్గా విజయవాడ నుండి బ్రతుకు తెరువు కోసం హైదరాబాదు వచ్చిన ఈమె ఫ్యామిలీ ఇక్కడే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి ఈవీవి సత్యనారాయణ గారి కంట్లో పడడంతో ఒక ప్రక్క జాబ్ చేస్తూనే మరో ప్రక్క సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు జ్యోతి. తర్వాత తల్లికి పక్షవాతం సోకడంతో హైదరాబాదులో తను ఉండే చోటుకి తీసుకొని వచ్చేశారు. చిన్న వయసులోనే జ్యోతికి పెళ్లి జరిపించేశారు. మరి ఈమె భారీ దేహం వల్లనేమో ఏజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో అలా చేయాల్సి వచ్చి ఉంటుంది. ఇక భర్తకు చేదోడు వాదోడుగా ఒక రూపాయి సంపాదిస్తూ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆశించినంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అయితే కాలేకపోయారు. దానికి కారణం కూడా తన దేహమే. ఈమె ఫిట్నెస్ తగ్గ పాత్రలో అయితే దర్శకులు ఈమెకు రికమెండ్ చేసేవారు. అలా తన దేహమే తనకి అవకాశాలు తెచ్చింది. అలాగే తన దేహమే తనకి అవకాశాలు తగ్గించింది అన్నట్లుగా తయారైంది జ్యోతి పరిస్థితి. మరి ఈమె కానీ సినిమా సెట్లో ఉందంటే కలివిడిగా జోక్స్ వేస్తూ ఉండటం, తనపై జోక్స్ వేయించుకోవడం అలవాటు. ఎప్పుడు బోళాతనంతో గలగల మాట్లాడుతూ తన చుట్టూ ఒక 10 మంది జూనియర్ ఆర్టిస్టులను ఉంచుకోవటం ఈమెకి ఇష్టం. అంత స్వచ్ఛమైన మనస్సు జ్యోతి గారిది. మరి బ్రతకడానికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వీరిది ధనవంతుల కుటుంబం కూడా కాదు. అనారోగ్యంతో ఉన్న తల్లిని 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. జ్యోతి గారికి హీరోల్లో రియల్ స్టార్ శ్రీహరి గారంటే చాలా ఇష్టం. దర్శకుల్లో ఈవీవి సత్యనారాయణ గారంటే ఇష్టం. ఈవీవి గారు తనకి లైఫ్ ఇచ్చారు అన్న విషయాన్ని 10 మందికి చెప్పుకుంటూ ఉంటారు. శ్రీహరి గారితో ఈమె ఎక్కువ సినిమాలు చేయటం వలన ఏమో ఆయన మీద అభిమానం. విజయరామరాజు, భద్రాచలం, శేషాద్రి నాయుడు చిత్రాల్లో శ్రీహరి గారితో నటించిన జ్యోతి రాజేంద్ర ప్రసాద్తో అందగాడు చిత్రంలో నటించారు. అలాగే ఈవీవి గారి పలు చిత్రాలతో పాటు గణేష్, తోకలేని పెట్ట, స్వయంవరం, కళ్యాణరాముడు, ఫోటో వంటి చిత్రాల్లో బండజ్యోతి గారి నటన కొద్దిపాటి అయినా ఘనాపాటిగా ఆకట్టుకుంటుంది. ఇక జ్యోతి గారికి సంతానం ఒక అబ్బాయి కాగా అతనికి కూడా చిన్న ఏజ్లో పెళ్లి చేయడంతో అతనికి 2 పిల్లలు పుట్టారు. తీరిక సమయంలో కొడుకు ఇంటికి వెళ్ళి అక్కడ వారి పిల్లలతో కాలం గడుపుతూ ఉంటారు జ్యోతి. కొన్నాళ్లుగా సినిమా అవకాశాలు తగ్గిపోతూ రావడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్గా టీవీ సీరియల్స్లోనూ కనిపించడం మొదలుపెట్టారు. ఈమె నటించిన అమనా కోడల సీరియల్ ఈమెకు మంచి పేరే తెచ్చింది. అయితే మెయిన్ రోల్లో వచ్చే కథలు మాత్రం దొరక్కపోవడం విచారకరం. జ్యోతి గారు లావు తగ్గడానికి తిండి తగ్గించినా లాభం లేకుండా పోయింది. దానివల్ల నీరసం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చివరి రోజుల్లో జ్యోతి గారికి మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు కొంత అనారోగ్యంతో సరిపెట్టుకున్నా మళ్ళీ 2వ సారి వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయారు. బండజ్యోతి గారు 27 ఫిబ్రవరి 2016 కన్నుమూయటం జరిగింది.